ఈరోజు లక్ష్మీచంద మండలం పోలీస్ స్టేషన్లో ఆర్ఐ దేవిక రాథర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీచంద గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి తన యొక్క యువసైన్యం వాట్సాప్ గ్రూప్లో ఆ అట్టి గ్రూప్ నందు ఎంఆర్ఓ మరియు రేవణ సిబ్బంది వారు కుక్క మాంసం తిన్నారని చెప్పేసి ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తుండగా అలాంటి ఆ గ్రూప్లో ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళను అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా ఒక పోస్టు చేయడం జరిగింది. ఆ పోస్టు పైన సదరు ఆర్ఐ గారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు లక్ష్మీకాంత్ పొల్యూషన్లో మేము కేసు నమోదు చేసినాం. ఇట్టి కేసు దర్యాప్తులో ఉంది. లక్ష్మీకాంత్ గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి తన యొక్క పెంపుడు కుక్క పోయిందని చెప్పి మాకు పొల్యూషన్లో దరఖాస్తు ఇచ్చి అదేవిధంగా ఆ కుక్కను వాళ్ళ గ్రామం చెందిన సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఈ కుక్కను తీసుకుపోయారో అతని పేరు మాచెట్ల శ్రీనివాస్. తను పెద్దపల్లి గ్రామం చెందిన అతి వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయేటప్పుడు చూసి ఆనంద్ చెప్పగా ఆనంద్ మరి ఆ తీసుకుపోయిన వ్యక్తిని గారు అడిగితే అతి కుక్కను కాన్పల్లి గ్రామం చెందిన వరుణ్ అనే వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయి పారపల్లి గ్రామ హౌస్కస్లో కుక్కను చంపి జింక మాంసం అని చెప్పేసి ఊరిలో అందరికీ అమ్మినట్టుగా మాకు దరఖాస్తు ఇవ్వగా అటు దరఖాస్తుపై మేము కేసు నమోదు చేయండి. అదేవిధంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే జింక అనుకుని తిన్నారో వాళ్ళ వివరాలు కూడా మేము తెలుసుకుంటాం. దాన్ని బట్టి మేము రక్షించుకుంటాం.